తెలుగు రాష్ట్రాల్లోని పలు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గుంటూరు బీబీనగర్ మధ్య 239 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్ కు 3238.38 కోట్ల నిధులు కేటాయించింది. విజయనగరం నుంచి కుర్ధా రోడ్డు మీదుగా నెర్గొండి వరకు విశాఖ చెన్నై మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలోని డోర్ మహబూబ్ నగర్ మేడ్చల్ ముద్దేడ్ మధ్య 502.34 కిలోమీటర్ల మార్గంలో 502.34 కిలోమీటర్ల మార్గంలో డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అటు ఆంధ్రకు ఇటు తెలంగాణకు కూడా సమన్యాయం చేసినట్లు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.